ఏపీ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు లైవ్ లో చూద్దాం. అధ్యక్ష ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష, సన్నాయి నొక్కులు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఒక పక్కేమో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుంటా పోతారు. ఆయన బీజేపీ గారి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కొనసాగిస్తారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని మళ్ళీ చివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులే మళ్ళీ చెప్తారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఇదే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆనందంగా కొనసాగుతారు. మళ్ళీ ఒకరినొకరు ఎంత బాహాటంగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయన సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు చిక్కగా నవ్వడం ఎంత బాగుందంటే అధ్యక్ష, నిజంగా ఈ డ్రామాను చూస్తూ ఉంటే ఆహా ఎంత గొప్పగా మీరు ఆర్టిస్టులు అయిపోయారని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి నిజంగానే బీజేపీ మీద మీకు అంత వ్యామోహం ఉంటే, బీజేపీ అంత బాగా చేస్తూ ఉందని మీకు అనుకుంటా ఉంటే మరి ఎందుకు బీజేపీ అన్యాయం చేస్తూ ఉంది, బీజేపీ అన్యాయం చేసింది, ఎందుకు జగన్ ముందుకు రావడం లేదు అని చెప్పి మళ్ళీ బీజేపీని అండము మళ్ళీ జగన్ అండము దాంతోపాటు కలిపి ఎందుకండి ఇది ఎంత అని అడుగుతా ఉన్న డ్రామాలు. అసలు జగన్ ఏం చేశాడు, నా జగన్ ఏం చేశాడు, అసలు మా చేతుల్లో లేకపోయినా మేము ఢిల్లీకి 3 సార్లు పోయాం. ఢిల్లీకి 3 సార్లు పోయి ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర వరకు కూడా, చివరికి రైల్వే మినిస్టర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అర్జీలు ఇచ్చాం. మేము చేయవలసిందంతా మేము చేశాం. కానీ మీరు ఒకవైపునేమో ప్రజలను మోసం చేస్తూ పోతారు, చక్కగా డ్రామాలు ఆడతారు, మళ్ళీ ఆరోపణ చేసేదేమో జగన్ ఉన్నాడు కదా జగన్ మీద ఆరోపణ చేయండి. బాహా ఎంత చక్కటి డ్రామా అబ్బా.